హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ మీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి పోచమల్లి శారీ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దీనికి ఈజీ సింపుల్ అండ్ ఈజీ మెథడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టూ అవర్స్లో వేసుకోవచ్చండి నేను వేసే ఈ కుచ్చుళ్ళు సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా ఈ ఇంచినర పెట్టుకున్నానండి ఈ ఇంచినరకి ఇంచినరకి డాట్లు పెట్టుకోవాలి మొత్తము కొంగుకొచ్చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటికి ఏ కలర్స్ థ్రెడ్ యూజ్ చేస్తున్నామో చూపిస్తా జరి థ్రెడ్ పింక్ అండ్ గ్రీను ఒకటి మగ్గం సూది తర్వాత హెమ్ంగ్ అండి ఇవన్నీ యూజ్ చేసి మనము శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకుందామో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ పింక్ అండి పింక్ థ్రెడ్ నేను ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అయితాయి కదా హండ్రెడే చాలని చుట్టుకున్నాను ఇప్పుడు మగ్గన్ సూది ఉంది కదా మగ్గన్ సూది ఈ శారీకి మగ్గన్ సూది అంటే కొంచెం లావు ఉంటది కాబట్టి హోల్ పెద్దగా వస్తుంది అందుకనేసి నేను ఈ విధంగా హోల్ కొంచెము సూదిని అటు ఇటు ప్రెస్ చేస్తూ కిందికి పైకి అనాలండి అంటే ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇందులో నుంచి మనము ఇందాక చుట్టు పెట్టుకున్నాం కదా థ్రెడ్ ఆ ని ఆ హోళ్ల నుంచి బయటికి లాగాలండి బయటికి లాగిన తర్వాత కిందివి పైవి కుచ్చుళ్ళు కలిసి హండ్రెడ్ అవుతాయి కదండి అయినాక మనకి ఎంత లెంత్ కావాలో అంతే లెంత్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జరి థ్రెడ్ ఒక నీడిల్కి హెమ్మింగ్ నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా కింద నుంచి పైకి లాగాలండి లాగి ఇక్కడ టూ ఆర్ త్రీ టైమ్స్ ముడి వేసుకోవాలి కింది నుంచి ఒకసారి సైడ్ నుంచి ఒకసారి ఇటు సైడ్ నుంచి ఒకసారి గుచ్చుకొని మనము ముడులు వేసుకోవాలండి కొంచెము గట్టిగా లాగొద్దు ఎందుకంటే జరి థ్రెడ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి తెగిపోతుందని కొంచెం స్మూత్గా లాగాలి లాగి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మళ్ళీ కిందికి కుర్చీ కింద ఒక టూ టైమ్స్ ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఈ కుర్చీ అనేది ఇంకా మీకు కావాలంటే హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పోగులైనా తీసుకోండి టూ హండ్రెడ్ అయితే ఇంకా బంచ్ ఎక్కువ వస్తుంది నేను హండ్రెడే వేసుకున్నాను కావాలంటే టూ హండ్రెడ్ వేసుకోండి మీరు ఇంతకు ముందుకు ఒక శారీ కూడా వేసిన ఇప్పుడు రెండవ శారీ అండి ఇంకా టూ శారీస్ ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకో ఇంకొకటి రెండవదండి ఇది 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 అంటే టూ కలర్స్ కదా మధ్య మధ్యలో మళ్ళీ గ్రీన్ అండ్ పింక్ వస్తుంది త్రీ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు నేనైతే టూ కలర్స్ యూజ్ చేస్తున్నాను తర్వాత ఈ రెండు అయిపోయినాక మళ్ళీ బీట్స్ వస్తాయండి బీట్స్ అంటే శారీ గ్రీ అది మనకి ఏ కలర్లో ఉంది గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంది కదా గోల్డ్ కలర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను చూడండి మొత్తము ఈ విధంగా గ్రీన్ పింకు కాంబినేషన్లో కంటిన్యూగా చూడండి మొత్తం అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు మనము బీడ్స్ కుట్టుకుందామండి పెద్దవి కుట్టుకోవచ్చు చిన్నవి కుట్టుకోవచ్చు ప్రస్తుతానికి నేను చిన్నవి బీట్స్ కుడుతున్నాను ఆ బీడ్స్ ఎలా కుట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు నిడులు మీ హెమ్మింగ్ నీడు ఉంటుంది కదండి హెమ్మింగ్ నిడిల్ తీసుకొని చిన్నవి పూసలు మీడియం సైజు పూసలు ఆ పూసలు ఫస్ట్ లెవెన్ అన్న టువెల్వ్ అన్న అంటే లెంత్ను బట్టి మీరు పూసలు తీసుకోండి నేనైతే ట్వెల్వ్ తీసుకున్నాను ట్వెల్వ్ పూసలు ఈ విధంగా ఒక కి కూర్చోండి కూర్చి థ్రెడ్ నార్మల్ థ్రెడ్ ఏనండి ఇప్పుడు ఇప్పుడు మిషన్కి యూజ్ చేస్తాం కదా ఆ థ్రెడ్ మధ్యలోకి ఇట్లా ఒక దండలాగా వస్తుంది కదండి ఈ విధంగా టువెల్వ్ టువెల్ పెట్టుకున్నాను దండలాగా వచ్చింది సింపుల్గా ఉందా సింపుల్గా ఉంటుంది అన్ని సేమ్ ఎందుకు అనేసి చూడండి ఒకసారి మొత్తం లుక్ ఇట్లా దండలాగా వచ్చింది మంచిగా సింపుల్గా వేసుకోవచ్చండి టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది శారీ ఇప్పుడు మొత్తము చీర మొత్తము ఇవి పోగులు ఉన్నాయి కదండి పోగులు సమానంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా కుచ్చుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి